వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ను డిక్లేర్ చేయడం జరిగింది. దీని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులందరూ కూడా ప్రాక్టీస్ సెషన్ అనేది ఖచ్చితంగా కొనసాగించాలి. ప్రధానంగా ఎకానమీలో ప్రాక్టీస్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఎగ్జామ్లో అంత సులభంగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని క్వశ్చన్స్ను డే 1గా నేను మీకు అందిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈరోజు కొద్దిగా సింపుల్ ఫైవ్ క్వశ్చన్స్తోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఒకే రోజు స్టార్టింగ్ డేనే కాంప్లెక్స్ కాకుండా ఒక సింపుల్ వేలో, అంటే ఇవి కూడా ట్రిక్కీగానే ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఇలా ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటుగా అందరు అభ్యర్థులు కూడా తెలంగాణ ఎకానమిక్ అవుట్లుక్ అనేది ఖచ్చితంగా చదవాలి. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ఎకానమిక్ అవుట్లుక్లోంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇండియన్ ఎకానమిక్ సర్వేలో కూడా సిలబస్లో ఉన్న అంశాలను తీసుకొని అధ్యయనం చేయండి. అవి కరెంట్ అఫైర్స్గా లేటెస్ట్ ఎకానమీగా ఉపయోగపడుతూ ఉంటాయి. దీంతోపాటు ప్రధానంగా మనకు సోషో ఎకానమిక్ తెలంగాణ సంబంధించిన అవుట్లుక్ బుక్ కూడా మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. బుక్ అవసరం వారు ఎవరైనా కూడా మన పబ్లికేషన్ వెబ్సైట్ ఉంటుంది, అల్లాడి పబ్లికేషన్స్ .com విజిట్ చేయండి. అదేవిధంగా ఇండియన్ ఎకానమిక్ సర్వే కూడా అందుబాటులో ఉంది, కావాల్సిన వారు వాటిని పర్చేజ్ చేయండి. లేటెస్ట్ బుక్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, మీరు మన పబ్లికేషన్ వెబ్సైట్ అల్లాడి పబ్లికేషన్ .com విజిట్ చేయండి. నెక్స్ట్ మనం ఇక్కడ క్వశ్చన్ చూద్దాము. ఆర్థికాభివృద్ధి ప్రక్రియ దేనిని తెలుపుతుంది? దిస్ ఇస్ అ క్వశ్చన్. ఇంకొద్దిగా టఫ్గా ఇస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఆర్థికాభివృద్ధి ప్రక్రియ దేని తెలుపుతుంది అంటే దీర్ఘకాలంలో జాతీయ ఆదాయ వృద్ధిని తెలుపుతుంది. ఇది కూడా రైట్ ఆన్సర్ అండి, ఇది రైట్ ఆన్సర్ బేసిక్గా. తలసరి ఆదాయం జీవన ప్రమాణ వృద్ధిని తెలుపుతుంది, బేసిక్గా ఇది కూడా రైట్ ఆన్సర్, తప్పేం కాదు. మొత్తం జనాభాకు సంపూర్ణ ఉద్యోగిత కల్పనను సూచిస్తుంది, ఇది కూడా రైట్ ఆన్సరే. జాతీయ ఆదాయ వృద్ధితో పాటు వ్యవస్థాపూర్వక మార్పులు తెలుపుతుంది, రెండు ఉన్నాయి. జాతీయ ఆదాయ వృద్ధి ఉంది, ప్లస్ వ్యవస్థాపూర్వక మార్పులు కూడా ఉంది. ఇక్కడ ఏమంటారు, గ్రోత్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్క్లూడింగ్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజెస్ ఆఫ్ ది ఎకానమీ, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అమంగ్ దీస్ ఫోర్. అంటే ఇక్కడ ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ రాంగ్ కాదు, రైట్ ఆప్షన్సే. కానీ ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇవ్వచ్చు అంటే జాతీయ ఆదాయ వృద్ధితో పాటు వ్యవస్థాపూర్వక మార్పులను తీసుకురావడాన్ని ఆర్థికాభివృద్ధి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఇగో ఇలాంటి కాన్సెప్ట్ అనేది మీకు వచ్చినప్పుడు రైట్ ఆన్సర్ చేస్తారు. అంటే మీరు ఒకవేళ ఈవెన్ తెలుగు అకాడమీ బుక్ కానీ నా మీరు పర్సనల్ బుక్ తీసుకున్నా కూడా ఇవన్నీ రైట్ ఆన్సర్సే కనిపిస్తాయి. బట్ ఏంటి అంటే విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అమాంగ్ దీస్ ఫోర్ అనేది అభ్యర్థికి ఐడెంటిఫై చేసే కెపాసిటీ ఉంటే మాత్రం ఎకనామిక్స్లో ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే గోవింద. చాలామంది అందరు సరే మీ బుక్లోనే ఉందిగా సార్, ఇది ఉంది కదా, ఉంటుంది. కానీ వెయిటేజ్ హైయెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే జాతీయ ఆదాయంలో వృద్ధి రావాలి, ప్లస్ సంస్థాగత వ్యవస్థాపూర్వకమైన సాంకేతికపరమైన మార్పులు కూడా రావాలి. ఇక్కడ ఏది, గ్రోత్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజెస్, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్, ఆర్గనైజేషనల్ చేంజెస్ ఆఫ్ ది ఎకానమీ, దట్ ఈస్ నోన్ యాజ్ ఎకానమిక్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు ఎకనామిక్స్. అన్నీ రైట్, బట్ ఇక్కడ మాత్రం ఇగో ఇది రైట్ ఆన్సర్. కాబట్టి ఇగో ఇంత డెప్త్ ఉన్న అభ్యర్థులకే, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులకు మాత్రమే వస్తుంది. అయితే ఆర్థికాభివృద్ధి అనేది సాధించే ప్రక్రియలో జాతీయ ఆదాయం పెరుగుతుంది. ఎక్కడ, దీర్ఘకాలంలో పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరుగుతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బోత్ విల్ బి ఇంక్రీజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్తుంటాము. ఇగో ఇది రైట్ ఆన్సర్ అండి, ఇది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుందామండి. భారత ఆర్థిక వ్యవస్థ ఇక్కడ దిస్ ఈజ్ కాన్సెప్ట్ టు ఇండియన్ ఎకానమీ, వెనుకబడి ఉండడానికి ఈ క్రింది వాటిలో ఒకటి ముఖ్య కారణము, విచ్ ఈస్ ద మెయిన్ కాజ్ టు బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటున్నాడు. అంటే ఇది మన దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ. ఒక దేశం వెనుకబడి ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి, దెర్ ఆర్ సో మెనీ కాజెస్ టు బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ఇన్ ఎకానమీ. దిస్ కాంటెస్ట్ ప్యూర్లీ బిలాంగ్స్ టు ఇండియన్ ఎకానమీ. ఇందులో మరి వెనుకబడడానికి కారణం ఏంటంటే అధిక జనసాంద్రత, ఎస్ అది కూడా రైట్ అవ్వచ్చు. మూలధనం కొరత, అబ్సల్యూట్గా రైట్. అది నెక్స్ట్ వినియోగం కానీ మానవ సహజ వనరులు, ఇది కూడా రైటే.
అండ్ స్వల్ప లేదా అల్ప లేదా తక్కువ తలసరి లో లెవెల్ పర్ క్యాపిట ఇన్కమ్, ఇది కూడా రైటే. అంటే సార్ అన్ని రైట్లే ఉన్నాయి కదా? ఎస్ రైటే. కానీ క్వశ్చన్ ఏంటి, భారత ఆర్థిక వ్యవస్థ, భారతదేశము మన ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉండటానికి ఒక ముఖ్య కారణం, ఇది సాధారణమైన కారణం అని మీనింగ్. ఒకవేళ సాధారణ అంటే జనరల్ కాజ్ అడుగుతున్నాడు. ఇక్కడ జనరల్ కాజ్ ఉన్నదంటే వినియోగం కానీ మానవ మరియు సహజ వనరులు, న్యాచురల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ అండర్ యూటిలైజేషన్, దట్ ఈస్ ద మెయిన్ కాజ్ టు బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ అవర్ నేషన్ ఆర్ అవర్ ఎకానమీ. ఇది రైట్ ఆన్సర్. సార్ జనసాంద్రత ఎక్కువగా ఉందా? ఎస్ ఎక్కువనే ఉంది. బట్ మూడుదనం కొరత ఉందా? ఇది ఎప్పుడు అంటే భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉండడానికి ఈ క్రింది వాటిలో ప్రధాన ఆర్థిక కారకం ఏది అంటే, ప్రధాన ఆర్థిక కారకం అంటే ఇక్కడ ఏమన్నా మనం ఇక్కడ విచ్ వన్ ఈస్ ఎకానమిక్ కాజ్, ప్రధాన ఆర్థిక కారకం అంటే అప్పుడేమవుతుందంటే మూలధనం కొరత అవుతుంది. మూలధనం కొరత, మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉండడం వలన కలిగే ఫలితం ఏమిటి అంటే, వాట్ ఈస్ ద ఇఫెక్ట్ అంటే ఇక్కడ ఫలితం, ఫలితం ఏది అంటే ఒక వ్యవస్థ వెనుకబడి ఉండడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే ఆ దేశంలో అల్ప తలసరి ఆదాయం ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత ఎంత లాజిక్ అండి. ఇది రైట్ ఆన్సరే, కానీ ఇది ఏ ఏ కారకం అంటే ఏం చెప్పాలి, ఆర్థిక పరమైన కారకం అని చెప్పాలి. ఇదేంటి సాధారణమైన కారణము అంటే మన దేశంలో జనాభా ఎక్కువగా ఉంది, మానవ వనరులు ఎక్కువగా ఉన్నారు, బట్ దీస్ ఆర్ అండర్ యూటిలైజేషన్లో అన్నారు. కాబట్టి దిస్ వన్ ఈజ్ కరెక్ట్ అమాంగ్ దీస్ ఫోర్. మరి ఈ వెనుకబాటుతనం వలన ఏ ఫలితం వస్తుంది సార్ అని ఏం చెప్పాలి, స్వల్ప లేదా అల్ప తలసరి ఆదాయాన్ని పొందుతున్నాము అని దీని యొక్క మీనింగ్. ఇగో ఇలా ఆన్సర్ క్వశ్చన్ మారితే ఆన్సర్ ఆటోమేటిక్గా మారుతుందని మీరు గమనించగలిగితే, రైట్ వేలో ఐడెంటిఫై చేయగలిగితే ఉద్యోగం మీదే, లేదంటే గోవింద ఇంకేం చెప్పలేము, ఇంకా దాట్స్ ఇట్. అందుకే సబ్జెక్ట్ హోల్డింగ్ బాగా ఉండాలి, ప్యూర్ ఎకనామిక్స్ బేస్డ్గా అనాలిసిస్ చేసే విధానాన్ని ఎంచుకోవాలి, అలాంటి బుక్సే చదవాలి. ప్యూర్ అంటే మీకు ఒక మెంటర్ కానీ ఫ్యాకల్టీ కానీ ప్యూర్ ఎకనామిక్స్ అనేవాడు కీలకమని ఎంచుకోండి. నెక్స్ట్ పేదరిక విషవలయము అనగానేమి, పేదరిక విషవలయము ఇది మనకు రెగ్యులర్గా రిపీటెడ్ క్వశ్చన్స్, ఇప్పుడు నేను రాసినవన్నీ కూడా నేను రాసి ఇప్పుడు 5 క్వశ్చన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, 5 కూడా రిపీటెడ్ క్వశ్చన్స్. మీరు లాజిక్గా థింక్ చేయాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో అందిస్తున్నాను. జనరల్గా థింక్ చేయదు, లాజిక్గా థింక్ చేసే కెపాసిటీ మీరు పెంచుకోండి. ఒకటి తక్కువ ఉత్పాదకత తక్కువ ఆదాయము, ఇదే రైట్ ఆన్సర్ అండి. ఉత్పాదకత లో ప్రొడక్టివిటీ అండ్ లో ఇన్కమ్ లెవెల్స్ ఉంటే దట్ సిచ్యువేషన్ ఏమంటామంటే మనము పేదరిక విషవలయం అని పిలుస్తుంటారు. మీకు మన బుక్లో ఒక పై చార్ట్ ఉంటుంది, ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఆ డయాగ్రామ్లో మీరు చూస్తుంటే మీకు ఇది కనబడుతూ ఉంటుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇలా ఏమి లాజిక్స్ లేవు ఇక్కడ. ఎక్కువ ఉత్పాదకత తక్కువ ఆదాయం ఉండదు, ఎక్కువ పొదుపు ఎక్కువ పెట్టుబడి ఉండదు, తక్కువ పొదుపు తక్కువ పెట్టుబడి కూడా ఉండదు. మీకు ఒక సైక్లికల్ ఫ్లో ఉంటుంది, ఇలా సైక్లికల్ ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఫ్లో నుంచి క్వశ్చన్ అడిగాడు, క్వశ్చన్ కూడా ఎక్కడి నుంచి అయినా అడగొచ్చు అని చెప్పడం కోసం నేను ఈ యొక్క క్వశ్చన్ రాశాను. మీరు భారతదేశం యొక్క లక్షణాలు తీసుకున్నప్పుడు అక్కడ పేదరిక విషయవలయం అనేది కూడా ఒక లక్షణం అండి. అందులో ఇగో ఇది కనబడితే ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. రైట్, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లారెంజ్ వక్రరేఖ వేటి మధ్య సంబంధాన్ని చెబుతుంది, రిలేషన్షిప్ బిట్వీన్ అండి అడుగుతున్నాడు ఇక్కడ. ఇక్కడ దేనికి సంబంధించి లారెంజ్ కార్వ్ అని ఉంది కదా, అది వేటి మధ్య సంబంధించిందంటే ఆస్తుల సృష్టి ఆదాయ కల్పన మధ్య కాదు, నిరుద్యోగిత ద్రవ్యోల్బణం మధ్య కాదు, వేతనం ఆదాయం మధ్య కాదు, జనాభా గ్రూప్స్ అండి, జనాభా గ్రూప్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ది పాపులేషన్ అండ్ వారి యొక్క ఇన్కమ్ వాటాలు, ఇన్కమ్ కాంట్రిబ్యూషన్ ఆర్ షేర్స్ అంటున్నాం, ఆ యొక్క ఆదాయ వాటాలు మరియు జనాభా గ్రూప్ తీసుకుంటారు. అలా తీసుకొని మనం లారెంజ్ కర్వ్ అనేది అధ్యయనం చేస్తుంది, ఆ ఇద్దరి మధ్య ఉండే ఆ వేరు చెప్తుంది. దీని ఆధారంగానే టాప్ ఇన్కమ్ గ్రూప్స్ బాటమ్ ఇన్కమ్ గ్రూప్స్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేస్తుంటారు, వాటి మధ్య ఉండే ఇన్ఈక్వాలిటీస్ని స్టడీ చేస్తుంది. లారెంజ్ కర్వ్ స్టడీస్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ టాప్ ఇన్కమ్ గ్రూప్ అండ్ బాటమ్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్తుంటాము. దట్ ఈస్ ఎస్టిమేటెడ్ ఇన్ 2 ways, వన్ ఈజ్ న్యూమరికల్లీ, అండర్ వన్ ఈజ్ గ్రాఫికల్లీ. ఇఫ్ దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫికల్లీ, దట్ ఈస్ నోన్ యాజ్ లారెంజ్ కర్వ్. If that is estimated by the numerically, that is called as Gini coefficient.
దాని పేరు తెలుగులో గిని గుణకము, గిని కోయిఫిషియంట్, అది న్యూమరికల్ డేటాలో చెబుతుంది గణాంకాలు 0 to 1 అనేది తీసుకుంటారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ లారెన్స్ కర్వ్ గ్రాఫికల్గా అనాలిసిస్ చేస్తుంటారు. ఇలా అంటే నేను 5 బిట్లు 5 విధంగా కలిసాను. ఒక బిట్లు ఏంటి, అన్ని ఆప్షన్లు రైటే కానీ విచ్ వన్ ఇస్ ద బెస్ట్. మరొకటి ఒక మ్యాప్ మీద క్వశ్చన్ ఎలా వేయొచ్చు అనేది తీసుకొని చెప్పాను. ఇలా ఇలా డిఫరెంట్ కోణంలో 5 క్వశ్చన్స్ మీకు అందించడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్, అప్పుడు చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క చిహ్నము ఏమిటి, చిహ్నం ఏంటిది, అంటే వాట్ ఇస్ ద అంబ్లెమ్ అంటున్నాడు. ఏంది అసలు అప్పుడు చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు అంటే దేన్ని చూసి చెప్పొచ్చు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ అధిక తలసరి ఆదాయం, అసలు అధిక తలసరి ఆదాయము అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండదు, డెవలపింగ్ కంట్రీస్ డెవలప్. వాట్ ఈస్ ద మెయిన్ సింబల్ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీస్ అంటున్నాడు. అధిక తలసరి హై లెవెల్ ఆఫ్ పెరికాపిటా ఇన్కమ్ అన్నాడు, కాదు అది. నెక్స్ట్ తక్కువ తలసరి ఆదాయము లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ పెరికాపిటా ఇన్కమ్, ఇది 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 రైట్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది, ఎక్కకూడదు. అభివృద్ధి చెందిన దేశాలలో డెవలప్డ్ ఎకానమీస్, డెవలప్డ్ అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది, అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. స్థిర తలసరి ఆదాయం ఉండదు, స్థిర తలసరి ఆదాయం ఉన్నా కూడా అది వెనుకబాటుతనాన్ని సూచించదు, అభివృద్ధి చిత్తతనాన్ని సూచించదు. అండ్ మారే తలసరి ఆదాయం, ఇది కూడా రైటే, మారే అంటే అప్ అండ్ డౌన్స్ అని ఇక్కడ మీనింగ్, అప్ అండ్ డౌన్స్ ఇలా 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 మారుతుంటుంది అనమాట. ఇది కూడా ప్యూర్గా దీని యొక్క లక్షణము కాదు, దిస్ ఈజ్ క్యారెక్టరిస్టిక్, విచ్ ఈజ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ అమంగ్ దీస్ 4. అంటే తక్కువ తలసరి ఆదాయం అనేదే వీటి యొక్క లక్షణము. మరి ఇది అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణము. ఇవి 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 కూడా అవుతాయి, స్థిర అనేది అవుతుంది. కానీ ఇక్కడ స్థిర తలసరి ఆదాయం అనేది ఎక్కడ ఉండదు, ఎవరికి స్టేబుల్గా పరికాప్ట్ ఇన్కమ్ ఏ దేశంలో రికార్డు కాదు. ఎప్పుడైనా అవుతుంది, పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా అప్ అండ్ డౌన్స్ కూడా ఉండొచ్చు. ఇవి ఏ దేశాలకు సంబంధించిన లక్షణాలు కావు. సో ఇవి ఇలా ఇది ఇది మనం చెప్పొచ్చు, దీని గురించి చెప్పొచ్చు, ఇది లేని పక్షంలో దీనికి ఓటేయచ్చు. కానీ ఇక్కడ ఇది ఉంది కదా, కాబట్టి దానికే రైట్ ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఉన్న 4 ఆప్షన్లో ది బెస్ట్ అనే దాన్ని ఎంచుకున్నప్పుడు డెఫినెట్గా మనకి సక్సెస్ నడుస్తుంది. ఫైనల్ ఒకటి టచ్ అండి, మీరు ఈ ప్రాక్టీస్ సెషన్ను చక్కగా చేయండి, ప్రాక్టీస్ని కొనసాగిస్తూ ఉండండి. దీనికోసం అల్లాడి పబ్లికేషన్ మన ఆధ్వర్యంలోనే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ద్వారా, యాప్ మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ ద్వారా మన స్పెషల్గా ఎకానమీ స్పెషల్ కోర్స్ అందిస్తున్నాము. ఎకానమీ స్పెషల్ కోర్స్ ప్లస్ ఎకానమీ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనేది కూడా అందిస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్ ఏకంగా 2500 బిట్స్తో కూడిన టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉన్నది, మన యాప్లో అందుబాటులో ఉంది. ఒక్కసారి మన యాప్ విజిట్ చేయండి, విజిట్ చేసి నేను ఈ కోర్స్ అడ్వైజ్ చేయను, ఎందుకంటే ఇప్పుడు ఇంకా చదవడం అనేది అడ్వైజబుల్ కాదు. బట్ మీరు ఎకానమీ అనేది కోర్సు కొనుక్కోండి, దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అన్నాం దీన్ని. ఎకానమీ క్లాసెస్ అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ కూడా రోజు ఒక క్లాస్ విని దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఆగమాగం కావద్దు, చదివిన దాన్ని పర్ఫెక్ట్గా చదివి దానికి ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ ఉంటే ఉద్యోగం వస్తుంది, అంతకు మించి ఏమీ లేదు. 70-80% నాలెడ్జ్ ఉంటేనే జాబ్ వస్తుంది. ఇక ఇది ఒకటి గుర్తుంచుకోండి, 100% ప్రయత్నాలు ఏమి చేయకండి. 70-80% సబ్జెక్ట్ కమాండ్ ఉంటే మీకు ఆటోమేటిక్గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు తెలిసిన బిట్లే చాలా అడుగుతారు, కాకపోతే ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ కొద్దిగా మారే అవకాశం ఉంది. ఆ ప్యాటర్న్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్స్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య.